హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణాపల్త్య ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందు వీడియోలో వచ్చేసి ఎలా ఫెస్టివల్ కోసము ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియో కిచెన్ ఐటమ్స్ ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఆ వీడియోలో ముందుగానే చెప్పాను కదా ఇప్పుడు నేను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా పెట్టుకున్నాను అనేది నీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట నేను ఈ గూట్లలో అన్నిటికీ న్యూస్ పేపర్ పెట్టుకున్నానండి న్యూస్ పేపర్ పెట్టుకున్న తర్వాత నేను ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొత్తము ఈ ప్లాస్టిక్స్ అన్నీ బాగా నీట్గా పైన కడిగేసి బాగా ఒక కాటన్ బట్టతో అంత మొత్తం నీట్గా తుడిచేసి అన్నిటికీ ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడొచ్చేసి పక్కన గ్లాసులు అలాగే స్పూన్లు ఇక్కడ అన్ని పాత్రలు ఎక్కడెక్కడ ఏమి పెట్టుకున్నాననేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు చూపిస్తాను వచ్చేసి మొత్తం నీట్గా పెట్టుకున్నది అనమాట ఏ విధంగా పెట్టుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కిచెన్ అయితే కొంచెం చిన్నదే అండి మా కిచెను కాబట్టి ఇక్కడ నాకు ఏవి వంట చేసినప్పుడు బాగా నీట్గా కనిపించుకుంటా కనిపించాలి కాబట్టి నేను ఎక్కడ ఏమిటి పెట్టుకోవాలనేది అక్కడ పెట్టుకున్నాను ఇక్కడ ఇదంతా మనము స్టవ్ పెట్టుకునే గ్యాస్ దగ్గర దగ్గరన్నీ స్పూన్లన్నీ ఈ విధంగా అరేంజ్ పెట్టుకున్నాను ఆ పైన ఉన్నట్టు కొన్ని చిన్న వస్తువులు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నీట్గా అంత గ్యాస్ బండం అంతా నీట్గా కడుక్కున్నాను ఫెస్టివల్ కోసం అంత బాగా నీట్గా ఆ టైల్స్ అన్నీ కూడా బాగా నీట్గా కొంచెం పాడైపోయింటే బాగా నీట్గా కడుక్కున్నానండి మొత్తం అంతా బాగా నీట్గా పెట్టుకున్నాను రోజు మార్నింగ్ కూడా అదే విధంగా నేను కడుక్కుంటాను అనమాట గ్యాస్ గలీజ్ ఉంటే నాకు సరిపోదు ఇక్కడ నేను ఏమేమి నీట్గా పెట్టుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను చూడండి దీంట్లో వచ్చేసి స్పూన్స్ పెట్టుకున్నాను చిన్న స్పూన్స్ అలాగే కట్ చేసుకునేది చాకు అలాంటివి ఇక్కడ కొంచెం గరెటలు అవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఓ చిన్న అది ర్యాక్ తెచ్చుకున్నానండి ఇక్కడ అన్ని ప్లేట్స్ పెట్టుకున్నాను అన్నమాట ర్యాక్లు వచ్చేసి ఇక్కడ పాత్రలు పెట్టుకున్నాను అలాగే ఇక్కడన్నీ మ నాకు కావలసిన విధంగా అన్నీ ఇక్కడ సరిపెట్టుకున్నాను అలాగే ఇక్కడన్నీ పప్పులంట అవన్నీ ఏం కావాలో వస్తువులన్నీ డబ్బాల్లో నేను చూస్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి అన్ని గ్లాసులు ఏమైనా అన్ని కాఫీ గ్లాసులు అట్లాంటివి కింద వచ్చేసి పోపు దినుసులు అవన్నీ పెట్టుకున్నాను కింద ఇక్కడ మేము మామూలుగా ఫ్రూట్స్ పెట్టుకుంటాము ఇంకా ఇంకా గ్యాస్ మొత్తం ఇదంతా చూసారు కదా ముందే తర్వాత కిందంతా ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి